నమస్తే, బీబీసీ న్యూస్ తెలుగు స్వాగతం. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ చెస్ ఆటలో ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అర్జున్ ఇరికేసి. చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల అలాగే మహిళల జట్టు స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించింది. అలాగే ఇందులో కీలక పాత్ర పోషించారు వరంగల్ జిల్లాకు చెందిన ఈ కుర్రాడు. సో ఆయన వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు ఒలింపియాడ్లో ఆడిన 11 గేముల్లో 9 గేములను నెగ్గారు. సో ప్రపంచ ర్యాంకింగ్స్లో కూడా కెరీర్లో 3వ స్థానం సంపాదించుకున్నారు. సో ఒకసారి మనతో అర్జున్ ఉన్నారు, ఆయన జర్మనీ నుంచి ప్రస్తుతం మనతో మాట్లాడుతున్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సో అర్జున్, ఒక పక్క చెస్ ఒలింపియాడ్లో స్వర్ణం గోల్డ్ మెడల్ రావడం, ఇంకో పక్క ప్రపంచ ర్యాంకింగ్స్లో 3rd. సో ఈ రెండింటిలో ఏది స్పెషల్ అంటారు? సో ఈ రెండింటిలో ఏది మీకు బాగా సంతృప్తినిచ్చింది? ఒలింపియాడ్ గోల్డ్ ఐ థింక్ దానికి డెఫినెట్లీ ఎక్కువ వాల్యూ ఉంటుంది, బికాస్ హిస్టారిక్ మూమెంట్, ర్యాంకింగ్స్ అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి. సో దీని గురించి నేను అంతే పట్టించుకోవట్లేదు, బట్ ఒలింపియాడ్ గోల్డ్ క్లియర్లీ. సో అంటే ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ రావడం ఇటు టీంకి అలాగే వ్యక్తిగతంగా మీకు ఎలాంటి సంతృప్తినిచ్చింది? టీమ్ గోల్డ్ అది మెయిన్ ప్రయారిటీ ఆఫ్ కోర్స్, బట్ నేను బాగా ఆడడం వల్ల నాకు ఇండివిజువల్ బోర్డ్ గోల్డ్ కూడా వచ్చింది. సో అది లైక్ డ్రీమ్ కమ్ టు అన్నట్టు, బెస్ట్ పాసిబుల్. అసలు నేను టోర్నమెంట్ కంటే ముందు అనుకున్నాను 2 గోల్డ్ మెడల్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలని. జస్ట్ ఒక్కొక్క గేమ్, 1 గేమ్ అట్ ఎ టైం తీసుకుంటుండే, మొట్టమొదటిసారికి నేను అనుకున్నట్టు. అండ్ అఫ్ కోర్స్ గోల్డ్ మెడల్ రావడం కూడా ఆల్మోస్ట్ ఇది ఒక రికార్డుగా చెప్పవచ్చు, ఎందుకంటే ఇటు అటు ఉమెన్స్ ఇటు మెన్స్ ఇద్దరు కూడా గోల్డ్ సాధించడం అనేది ఇండియన్ హిస్టరీలో కూడా ఇది ఒక రికార్డ్. సో అందులో మీరు ఒక భాగం అయ్యారు, సో దాని గురించి మీరేమంటారు? ఇంకా ముందు లైక్ మెన్కి రాలేదు, విమెన్కి రాలేదు, అండ్ ఈసారి లైక్ 2 వచ్చాయి. అండ్ ప్రపంచం మొత్తంలో ఇది ఓన్లీ 3rd కంట్రీ ఇండియా, చాలా పెద్ద హిస్టారిక్ ఫీట్. యా, ఇందులో నేను టీమ్కి మంచిగా కంట్రిబ్యూట్ చేశాను. సో నేను లైక్ దాని గురించి నేను హ్యాపీ అవుతున్నాను, బట్ అది టోటల్ టీమ్ ఎఫర్ట్ అండి. లైక్ సో మొత్తం మీరు 11 గేమ్స్ ఆడారు, ఆ 11 గేమ్స్లో కూడా 9 గెలిచారు అలాగే 2 డ్రా అయ్యాయి. సో ఇన్ని గేమ్స్ ఆడతానని అనుకున్నారు? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అన్ని గేమ్స్ అంత కాన్సన్ట్రేషన్గా ఆడడానికి లేకపోతే అనకు అంత పేషెన్స్గా ఆడడానికి ఏం అంటే మీరు ఏం ట్రై చేశారు, ఎలా కోఆర్డినేట్ చేసుకున్నారు అది? జనరలీ నాకు గేమ్స్ ఎన్ని ఎక్కువగా కూడా నాకు అన్న అర్థం ఇష్టం, బట్ లైక్ టీమ్ ఈవెంట్స్లో అండర్ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నప్పుడు లైక్ సిచ్యువేషన్ని బట్టి మనం ఆడాల్సి రాకపోవచ్చు. సో లైక్ ఫస్ట్ 3 అయితే నేను ఆడాను, అండ్ దాని తర్వాత నేను మంచి షేప్లో ఉండడం వల్ల ఇంకా వి జస్ట్ వెంట్ విత్ ఇట్. లైక్ మంచి ఇంపార్టెంట్ విన్ స్కోర్ చేస్తుండే, సో కెప్టెన్ శ్రీనాథ్ నన్ను లైక్ కంటిన్యూ చేశారు. అండ్ అలానే ఒక 11th రౌండ్, ఒకటి యాక్చువల్ నాకు 10th రౌండ్ కంటే ముందు కోల్డ్ అయింది కొంచెం, అంట మంచి కండిషన్లో లేకుండే. సో నేను 10th రౌండే కొంచెం హెసిటెంట్ ఉండే, బట్ వన్స్ గేమ్ స్టార్ట్ అయ్యాక ఐ వాజ్ ఫీలింగ్ ఆల్ దట్, బాగా ఆడాను, గెలిచాను. అండ్ ఫోకస్కి నేను లైక్ మెడిటేషన్ చేస్తాను, యోగా చేస్తాను, సో అవి డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి. కానీ చెస్ అనగానే మామూలుగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. రెండోది ఏంటంటే ఎక్కువ ఎన్ని గంటలు అంటే సపోజ్ కొన్నిసార్లు గేమ్ అనేది 2-3 అవర్స్ ఇంకా 5 అవర్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆ పేషెంట్స్ని ఎలా సంపాదించుకున్నారు మరి ఇంత తక్కువ ఏజ్లోని? సో దానికోసం మీరు ఏమన్నా సపరేట్గా ఫాలో అవుతూ ఉంటారా, అంటే మెడిటేషను ఈ ప్రోగ్రామ్సే కాకుండా ఇంకేమన్నా ఫాలో అవుతూ ఉంటారా? యాక్చువల్ 2-3 అవర్స్ అంటే చాలా తక్కువ, లైక్ ఎక్కువ వరకు లైక్ మంచి ఆపోనెంట్స్ తోటి పడితే మినిమం 4-3 అవర్స్ అయినా 3.5-4 అయినా పడ్డది. అండ్ అప్పుడప్పుడు 6-7 అవర్స్ కూడా వెళ్తుంది. సో నేను లైక్ చిన్నప్పుడు బాగా ఇంపేషెంట్ ఉండే, అసలు ఆలోచించేవాడిని కాదు, లైక్ తొందర తొందరగా ఆడేవాడిని, గెలిస్తే గెలిచేవాడిని పోటీ పోయేది. బట్ నేను ఇది త్రూ చేస్తే నేను నేర్చుకున్నాను లైక్ పేషెంట్గా ఉండడం వెరీ ఇంపార్టెంట్ అని. అండ్ లైక్ నేను ఎక్కువ గేమ్స్ ఆడుతున్నా కొద్ది టైం మేనేజ్మెంట్ లైక్ మరీ ఫాస్ట్ ఆడకుండా, అలాగే మరీ స్లో కాకుండా లైక్ ఆ బ్యాలెన్స్ నాకు వచ్చింది. అండ్ ఇది చెస్లోనే కాదు, లైక్ నాకు అదర్ థింగ్స్లో కూడా ఇది హెల్ప్ అయింది. లైక్ చాలా సార్లు నేను ఇంపల్సివ్గా ఇంపేషెంట్గా ఉండేవాడిని, ఇప్పుడు మోర్ కామ్ అండ్ స్టేబుల్. సో ఇన్పేషెంట్స్ నుంచి పేషెంట్స్ వరకు, సో ఆ జర్నీని ఒకసారి మళ్ళీ ఒకసారి ఏమన్నా చెప్పగలరా, ఎలా ఎలా అంటే ఎక్కడెక్కడ ఏ టెక్నిక్స్ ఫాలో అయ్యారు? ఫస్ట్లో నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఆడినప్పుడు లైక్ మా నా కోచెస్ చెప్పేవాళ్ళు లైక్ అంత ఫాస్ట్గా ఆడద్దు అని. సో లైక్ గ్రాడ్యువల్గా స్లో అయింది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మూవ్కి లైక్ అసలు 1 మినిట్లో ఆడేవాడిని, అండ్ లైక్ విత్ టైమ్ ఆ 1 మినిట్ కాస్త 3 మినిట్స్ స్పెండ్ చేయడం అయింది. అండ్
స్లోగా 5 మినిట్స్ అయింది అండ్ మేబీ 10 మినిట్స్ అలా బ్యాలెన్స్ వచ్చింది. కొన్నిసార్లు ఓడిపోవడం కానీ ఇలాంటివి కూడా జరిగి కొన్నిసార్లు నిరాశ కలగవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ని మీరు ఎలా ఫేస్ చేస్తుంటారు, దాని నుంచి బయటపడి మళ్ళీ సెకండ్ గేమ్కి కానీ నెక్స్ట్ గేమ్కి ఎలా ప్రిపేర్ అవుతుంటారు మీరు? ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ది టఫెస్ట్ థింగ్స్ లైక్ చెస్లో అనే కాదు ఏ స్పోర్ట్లో అయినా. లాస్ట్ ఇయర్ నాకు చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి దీనివల్ల. నేను క్యాండిడేట్స్ అనే టోర్నమెంట్కి క్వాలిఫై అవ్వడానికి చాలా ట్రై చేస్తుండే అండ్ నేను అంత ట్రై చేయడం వల్ల లైక్ అది నాకు ఎక్స్ట్రా ప్రెషర్ పెట్టిండే అండ్ ఆల్సో లైక్ ఒకటి పోగానే నేను గెలవాలి అని అనుకోవడం వల్ల ఇంకోటి కూడా పోవడం ఇలా అయ్యేది. సో నేను లైక్ ఒక ఫ్రెండ్ నుంచి విన్నాను ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ గురించి అండ్ అది ట్రై చేశాను అండ్ నాకు యాక్చువల్లీ అది చాలా బాగా వర్కౌట్ అయింది. లైక్ ఈ ఇయర్ యాక్చువల్లీ నాకు చాలా తక్కువ గేమ్స్ పోయాయి. నిన్న పోయినది నా 3rd లాస్ ఆఫ్ ద ఇయర్ అండ్ ఎర్లియర్ పోయిన 1st 2 గేమ్స్ కూడా లైక్ ఆ గేమ్ తర్వాత నెక్స్ట్ గేమ్కి నేను ఐ వాజ్ వెరీ కామ్ అండ్ నన్ను ఎఫెక్ట్ చేయలేదు. జస్ట్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ ద 1st గేమ్ అన్నట్టు ఆడేవాడిని అండ్ ఈవెన్ నిన్న పోయాక కూడా లైక్ ఐఎమ్ క్వైట్ నార్మల్ నౌ, ఐ మూడ్ పాస్ట్ ఇట్. ప్రెసెంట్లో ఉంటున్నాను. 2023 అనేది కొంచెం ఇయర్ అనేది కొంచెం హార్డ్గా గడిచింది. క్యాండిడేట్స్ టోర్నీ అనేది అది సెలెక్ట్ కాకపోవడం కానీ దానికి వెళ్ళకపోవడం అనేది చాలా కష్టంగా అనిపించింది అని చెప్పి విన్నాను. సో క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తీసుకుంటానికి ఇప్పుడు ఒలింపియాడ్లో అతిపెద్ద సక్సెస్ వచ్చింది. సో ఆ ఫెయిల్యూర్ నుంచి ఈ సక్సెస్ని ఎలా చూస్తారు మీరు? నేను వన్స్ దాని నుంచి మూవ్ ఆన్ అయ్యాక ఇంకా ఈ ఒలింపియాడ్ అనే కాదు ఇంకా ముందు కూడా ఇయర్ మొత్తం లైక్ మంచి రిజల్ట్స్ ఒకటిండే, నా రేటింగ్ పెరుగుతుంటే, నేను నా గేమ్కి క్వాలిటీ అడ్డుండే. బట్ యా ఆఫ్ కోర్స్ లైక్ ఒలింపియాడ్ అనేది స్పెషల్, లైక్ ఎవ్రీ 2 ఇయర్స్కి మాత్రమే అవుతుంది అండ్ నా సెకండ్ టైంకి డబల్ గోల్డ్ రావడం యా చాలా హ్యాపీగా ఉంది. సో కమింగ్ టు మీ చైల్డ్హుడ్కి వెళ్తే కనుక అసలు చెస్ అనేది మీకు లైఫ్లోకి ఎప్పుడు వచ్చింది, చెస్ వైపు టర్న్ అవుట్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది, దానికి ఎంత హార్డ్ వర్క్ చేశారు మీరు? నేను చిన్నగా ఉన్నప్పుడు మేము తిరుపతిలో ఉండేవాళ్ళమండి. అప్పుడు మా టీచర్స్ లైక్ నా మ్యాథ్స్ క్యాల్కులేషన్ తోటి బాగా ఇంప్రెస్ అయ్యారు. సో మా పేరెంట్స్కి చెప్పారు నన్ను లైక్ చెస్లో జాయిన్ చేయండి లైక్ బాగా ఫాస్ట్ ఉన్న క్యాల్కులేషన్స్ తోటి అని. అక్కడ కుదరలేదు బట్ దాని తర్వాత 2009-10 కల్లా మేము వరంగల్కి మూవ్ అయ్యాం అండ్ 11కి నేను లైక్ నేను చెస్ ఒకటే కాదు యాక్చువల్లీ చెస్, స్విమ్మింగ్, స్కేటింగ్ చాలా వాటిలో జాయిన్ చేశారు అండ్ నాకు చెస్ అన్నిటికంటే నచ్చింది. అండ్ యా అక్కడ అకాడమీలో లైక్ నేను మా అక్కయ్య వెళ్ళే వాళ్ళం అండ్ రిట్విక్ అని ఇప్పుడు కూడా నాకు క్లోజ్ ఫ్రెండ్ అక్కడ కలిశారు అండ్ మేమిద్దరం చాలా చాలా గేమ్స్ ఆడేవాళ్ళం. ఈవెన్ లంచ్ బ్రేక్లో సార్ బిజీగా ఉన్నప్పుడు కూడా మేమిద్దరం జస్ట్ గేమ్స్ ఆడుతూ అలానే చేసేవాళ్ళం. సో యా అలా బిగిన్ అయిన జర్నీ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. సో ఇంకొకటి, అర్జున్ గ్రాండ్ మాస్టర్ కాకుండా అర్జున్ వ్యక్తిగత జీవితం, అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు, నెక్స్ట్ స్టడీస్ కానీ అకాడమిక్స్ పరంగా కానీ ఈ వీటి అంశాలు ఒకసారి చెప్తారు. నేను అకాడమిక్స్ ఒక 2.5 ఇయర్స్ బ్యాక్ ఆపేశాను. సో నేను 12th ఫినిష్ చేశాను. టోర్నమెంట్స్ ఎగ్జామ్స్ క్లాష్ అవుతుండే అండ్ నేను చదువుకోవడానికి టైం ఇవన్నీ ఇబ్బంది అవుతుండే. సో ఇంకా నేను ఇంకా ఎనీవే ప్రొఫెషనల్ చెస్ ప్లేయర్ అవుతున్నాను, కంప్లీట్లీ దీని మీద ఫోకస్ చేస్తానని ఇంకా లైక్ ఆపేయాలని డిసైడ్ చేశాను. విశ్వనాథన్ ఆనంద్ గురించి, సో ఆయన టీం తరఫున మీరు ఆడబోతున్నారని తెలిసింది, సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం దానికోసం మీరు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు? ఇప్పుడు జర్మనీ నుంచి లండన్కి వెళ్తున్నాను ఆ టోర్నమెంట్, గ్లోబల్ చెస్ లీగ్. సేమ్ టోర్నమెంట్ లాస్ట్ ఇయర్లో నేను మ్యాగ్నస్ కార్ల్సన్ తోటి సేమ్ టీమ్ ఉండే అండ్ ఇయర్ ఆనంద్ సార్ తోటి ఉన్నాను. సో 2013లో నేను ఈ మ్యాచ్ ఆనంద్ సార్ మ్యాగ్నస్ ఆడేది అప్పుడు చూశాను. లైక్ నేను అప్పుడే ఒక 2 ఇయర్స్ అలా నేను స్టార్ట్ చేశానంటే ఆ రేంజ్ నుంచి లాస్ట్ ఇయర్ మ్యాగ్నస్ తోటి ఇయర్ ఆనంద్ సార్ తోటి సేమ్ టీంలో ఆడే ఛాన్స్ వచ్చింది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ లాస్ట్ ఇయర్ నేను సరిగ్గా ఆడలేదు, సో టీమ్ క్వాలిఫై అవ్వలేదు ఫైనల్స్కి. సో యా ఈసారి బెటర్ ఆడదు, ఐఎమ్ ఎగ్జైటెడ్. సో మ్యాగ్నస్తో ఆడిన ఫస్ట్ మ్యాచ్ కూడా ఐ థింక్ డ్రా చేసినట్టున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తారు. 2021లో ఒక 3 ఇయర్స్ అయింది, అప్పుడు నేను క్లియర్ అండర్ డాగ్ ఉండే అండ్ యా ఫస్ట్ ఒక 2-3 గేమ్స్ జాయ్ అయ్యి లైక్ ఫస్ట్. దాని తర్వాత 2022లో నాకు ఒక లైక్ లాంగ్ మ్యాచ్ పడింది అండ్ అందులో నాకు క్లియర్లీ పోయింది. సో ఓవరాల్ స్కోర్ తక్కువనే ఉంది
స్టార్ట్ బాగానే వచ్చింది బట్ స్కోర్ తక్కువ, సో నేను ఇంప్రూవ్ అవ్వడం ట్రై చేస్తున్నాను. సో ఓవరాల్గా ప్రస్తుతం మీ పర్ఫార్మెన్స్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజెంట్ ఉన్న పర్ఫార్మెన్స్ గురించి మీరు సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? మున్ముందు ఇంకా ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? నా రిజల్ట్స్ ఒకటే కాకుండా నా క్వాలిటీ బాగా అడ్డున్నాను, సో అది లైక్ సంథింగ్ ఐమ్ హ్యాపీ అబౌట్. బట్ లైక్ ఐ థింక్ నెవర్ సాటిస్ఫై అవ్వద్దు, లైక్ సాటిస్ఫై అయితే అక్కడే లైక్ ఇంకా ముందుకెళ్ళడం కష్టం ఉంటుంది. సో యూ షుడ్ ఆల్వేస్ బీ ఈగర్ టు గో ఫార్వర్డ్. సో యా, నేను ఎప్పటికప్పుడు నా గేమ్ మీద వర్క్ చేసుకుంటూ ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో చాలా మందికి చెస్ లో వరల్డ్ చాంపియన్ కావాలనేది ఒక కలగా ఉంటుంది. సో దానికోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మీ జర్నీ ఎలా ఉండబోతుంది ఇక్కడి నుంచి? అది అల్టిమేట్ గోల్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడం, కానీ ఇది నాకు అట్లీస్ట్ లైక్ 2000 లైక్ నెక్స్ట్ పాసిబుల్ అంటే 2026, సో అది ఇంకా చాలా టైం ఉంది. సో ఇప్పుడు నేను దాని గురించి ఏం థింక్ చేయట్లేదు, నేను జస్ట్ నా గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తున్నాను. సో కొత్తగా చెస్ ఆడే ప్లేయర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నెక్స్ట్ వాళ్ళు దేని మీద దృష్టి పెట్టాలి? ఇండియాలో చెస్ ఆటకి ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంది? ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎంజాయ్ చేయడం, లైక్ రిజల్ట్స్ గురించి దాని గురించి ఆలోచించడం కాకుండా లైక్ వెదర్ యూఆర్ హ్యావింగ్ ఫన్ ఆర్ నాట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఫన్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు వర్క్ ఆన్ ఇట్, అండ్ ఇఫ్ యూ వర్క్ యూ విల్ డూ వెల్. లైక్ పాండమిక్ నుంచి లైక్ కరెక్ట్ డైరెక్షన్లో మోర్ అండ్ మోర్ పీపుల్ చూస్తున్నారు, సో మోర్ అండ్ మోర్ పెద్ద పెద్ద టోర్నమెంట్స్ ఉంటున్నాయి. సో ఇప్పుడు ఇలానే అండ్ ఎస్పెషలీ ఈ ఒలింపియాడ్ గోల్డ్ ఐ థింక్ లైక్ చెస్ అటెన్షన్ రావడానికి బాగా హెల్ప్ అయ్యింది. సో యా, నా రికమెండేషన్ అంటే ఒకటే, లైక్ జస్ట్ ఎంజాయ్ చేయండి అండ్ మీకు చెస్ గేమ్స్ ఆడడం ఇష్టం అయితే గేమ్స్ ఆడండి, ఒక పజిల్స్ చేయబడి అయితే డూ దట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, లైక్ బుక్స్ చదవడం అయితే అది జస్ట్ ఎంజాయ్. యా థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.